వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరము రేపు వచ్చేటటువంటి అక్టోబర్ నెల అమావాస్య మహాలయ అమావాస్య నుంచి కుంభరాశి జాతకులకు ఏ విధమైనటువంటి ఫలితాలు తగ్గబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశి జాతకులకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు మాత్రం రావు కారణం ఏమిటంటే రహస్యాధిపతి అయినటువంటి శని గ్రహము రాశి వారికి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అదే విధంగా ధనాధిపతి స్థానాధిపతి అయినటువంటి గురుగ్రహము కూడా పన్నెండవ స్థానంలో ప్రధాన గ్రహాలు ప్రధాన గ్రహాలయం పన్నెండవ స్థాన సంచారం అయినటువంటి ఆకస్మికమైనటువంటి ఆటంకాలకు దారితీస్తూ ఉంటుంది చేసినటువంటి పనుల్లో పురోగతి అనేటువంటి అంతగా కనిపించదు దానితో పాటుగా కచ్చలు యొక్క తీవ్రత కూడా పెరగడం కూడా అవకాశం ఉంది ఇంకా చెప్పాలని కొన్ని రోజుల పాటు ఎదురు చూడవలసినటువంటి ఏదైతే ప్రధాన ప్రధానమైనటువంటి పనులు ఉంటాయి ముఖ్యమైనటువంటి కార్యాలు ఉంటాయి వాటికి సంబంధించినటువంటి విషయాలలో మంచి అద్భుతవంతమైనటువంటి ఫలితాలను పొందటానికి కొన్ని రోజుల పాటు వేచి చూడవలసినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ కుంభరాశి జాతకులకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కారణం కనుక తీసుకున్నట్లయితే కుంభరాశి జాతకులకు అష్టమ స్థానము ప్రధానంగా మూడు గ్రహాల యొక్క సంచారం కొనసాగుతూ ఉంది అష్టమ స్థానంలో రవి కుజుడు బుధుడు మూడు గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయి అంటే సప్తమైన యొక్క కారణంగా భాగస్వామి వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తులకు లేదంటే ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగాలలో ఉన్నటువంటి వ్యక్తులు అడ్మినిస్ట్రేటివ్ రంగాలలో ఉన్నటువంటి వారి ఒత్తిడి యొక్క తీవ్రత అనేటటువంటిది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరంగా ఎంత శ్రద్ధ తీసుకున్నప్పటికీ ఇంకా నువ్వు సరిగ్గా చెయ్యలేదు అనేటటువంటి భావన అనేది కుటుంబంలో కూడా కలిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటినంటే కుంభరాశికి తృతీయ ప్రథమాధిపతి అయినటువంటి కుజగ్రహము కూడా అష్టమ స్థానంలో సంచారం చేసినటువంటి యొక్క రోజులలో సోదర భావం మీద లేదంటే చేసినటువంటి పనులలో ధైర్యము కోల్పోవడం కానీ లేదంటే చేద్దామా వద్దా అనేటటువంటి సందిగ్ధత కలగటం కానీ ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి చాలా చాలా ఆత్మీయులు వీళ్ళు నా వాళ్ళు నా మేలు కోరుతారు అని అనుకున్నటువంటి వాళ్ళ యొక్క విషయంలో కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఆలోచనలతోటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కానీ కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి బాధ్యత అనేది ముఖ్యంగా ఈ యొక్క మాసంలో కుంభరాశి జాతకులకు ఏర్పడబోతుంది దశమ అయినటువంటి కుజగ్రహము కూడా అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం ఉద్యోగ పరంగా తీసుకున్నట్లయితే ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు చేసుకునేటువంటి వ్యక్తులు కావచ్చు చేసేటటువంటి ప్రొఫెషన్స్ లో కావచ్చు ఏదైనా సరే మీరు చేసినటువంటి పనికి సంబంధించినటువంటి ఆదాయాలకు సంబంధించినటువంటి పనులు స్వల్పమైనటువంటి ఆటంకాలనేవి వస్తూ ఉంటాయి పని ఒత్తిడి తీవ్రత ఏదైతే ఉంది తీవ్రత అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది ఇంకా చెప్పాలని అసంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేది కనిపించడానికి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే చతుర్థ స్థానంలో రాహుగ్రహం యొక్క ప్రభావం దశమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం ఉండేటటువంటి కారణం చేత అష్టమ స్థానంలో కుజుని యొక్క ఇంపాక్ట్ అనేది ఉండేటటువంటి కారణం చేత కొద్దిగా కొద్దిగా అసంతృప్తి వాతావరణం అనేది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కలుగుతూ వస్తూ ఉంటాయి ఆర్థికంగా కనుక పరిశీలన కనుక చేస్తున్నట్లయితే ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటాయి మనకు ఎంతటి ధనం అనేది చేతికి అందుతూ ఉన్నప్పటికీ ఆ ధనాన్ని సక్రమమైనటువంటి మార్గాలలో వినియోగించలేకపోతూ ఉంటాం ఇక్కడ ముఖ్యంగా ఈ కుంభరాశి జాతకుల చక్కటి ప్రణాళికలు అనేవి ప్రణాళికలు చాలా అవసరం ఎప్పుడైతే ప్రణాళిక బద్దంగా కనుక మనం చేయలేకపోయినట్లయితే తద్వారా విపరీతమైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు పరిస్థితులు అనేవి ముఖ్యంగా కుంభరాశి జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి ఈ కుంభరాశికి పంచమ అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధగ్రహం అష్టమ స్థానం వక్రంలో సంచారం చేస్తూ ఉంటాయి అష్టమాధిపతి అష్టమంలో వక్రంలో సంచారం చేసినటువంటి ఈ యొక్క సమయంలో పంచమాధిపతి కూడా కాబట్టి సంతాన పరంగా ప్రతికూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే తండ్రి కొడుకుల మధ్య సయోధ్య లేకపోవటం లేదంటే వాళ్ళు ఒకటి కోరుకుంటారు మనం ఒకటి చేస్తాం మనం చేసేది వాళ్లకు నచ్చదు వాళ్ళు నచ్చితే మనం చేయలేకపోవచ్చు ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు అనేవి సంతాన పరంగా కలిగేటటువంటి అవకాశాలు ఈ కుంభరాశి వారికి ఎక్కువగానే కనిపిస్తూ ఉంటాయి ఇంకా చెప్పాలంటే బుధ గ్రహము అష్టమ స్థానంలో కనుక సంచారం చేసేటటువంటి సంచారం చేసినటువంటి యొక్క సమయంలో బుధ గ్రహానికి ఉచ్చ స్థానము కూడా కన్యారాశి అయినప్పటికీ కుంభరాశి వారికి మిత్రగ్రహము అయినప్పటికీ కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత కొన్ని ప్రయాణ సంబంధమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి దానితో పాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిర్ణయాలు అంత అద్భుతవంతమైనటువంటి నిర్ణయాలుగా ఉండకపోవచ్చు తొందరపాటు అనేటటువంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఎలా అయినా సరే పూర్తి చెయ్యాలి అనేటటువంటి భావన కావచ్చు ఎలాగైనా సరే ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన కావచ్చు ఈ యొక్క తపన తోటి కొన్ని రకాలైనటువంటి స్టెప్ లు పడేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంటాయి కనుక ఈ విషయాలలో మాత్రం కొంతగా జాగ్రత్తలు అనేవి కుంభరాశి వారు వహిస్తూ ఉండాలి ఆదాయ ప్రకారంగా కనుక మనం గమనించినట్లయితే అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కానీ అదే విధంగా ఆదాయంలో వృద్ధి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది బంధువులతో ఉన్నటువంటి అకారణమైనటువంటి వైరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పాలనంటే పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం వలన క్షేత్ర బలం వల్ల కూడా అనేకమైనటువంటి లాభాలను కూడా గడిస్తూ ఉంటారు ఇంకా చెప్పాలనంటే కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉంటారు కొన్ని ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో అటువంటి వారికి ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్లు కూడా అందటం అనేది జరుగుతుంది అది లాస్ట్ మినిట్ వరకు అందుతుందా అందదా అనేటటువంటి ఒక టెన్షన్ అనేది మాత్రం బాగా క్రియేట్ చేస్తూ ఉంటుంది వ్యాపారాలు చేసేటటువంటి వ్యాపారస్తులకు కొన్ని రకాలైనటువంటి వడుతుడుకులు యొక్క తీవ్రతలు కూడా పెరుగుతూ ఉంటాయి అదే విధంగా ఉద్యోగాలు చేసేటటువంటి వ్యక్తులకు కూడా అధికారుల నుంచి ఒత్తిడుల యొక్క తీవ్రతలు కూడా పెరుగుతూ ఉంటాయి పారిశ్రామిక రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కొన్ని రకాలైనటువంటి మానసికమైన ఆందోళన ఫుల్ గా ముందుకు అనేది వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలనంటే విద్యార్థులను కనుక పరిశీలన చేసినట్లయితే రాశి వారికి కుంభరాశి వారికి అష్టమ స్థానంలోనే బుధగ్రహం యొక్క సంచారం అనేది కొనసాగుతూ ఉన్నటువంటి యొక్క కారణం చేత సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి అని అనుకున్న ఫలితాలను పొందాలి అని అనుకున్నా చక్కగా హయగ్రీవ స్తో చక్కగా పారాయణ చేసుకోవటం దానికి సంబంధించినటువంటి చిన్న శ్లోకాలు కూడా విద్యార్థులు పారాయణం చేసుకోవచ్చు కుంభరాశి జాతకులకు మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే తొమ్మిదవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా సాగుతూ ఉంది శుక్రుడు ఈ కుంభరాశి జాతకులకు అతి మిత్ర గ్రహము కూడా స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ఇది ప్రేమ వ్యవహారాలలో కానీ వివాహ సంబంధమైన వ్యవహారాల్లో కాని ఇవి కుంభరాశి వారికి చాలా అనుకూలంగా యోగవంతంగా మారబోతూ ఉన్నాయి దానితో పాటుగా ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ కూడా దానిని అధిగమించినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి